తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలని ఎన్నిసార్లు ప్రశ్నిస్తూ అడుగుతూ వీడియో చేసినారు అని. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కూడా ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఇవ్వండి, అప్డేట్స్ ఇవ్వండి ఇవ్వండి అని ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. మీరు చూడండి ఛానల్లో, ఆ ద్వారా కొంతలో కొంత మీకు ఉపయోగం జరిగిన నారెస్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన దానికైనా ఒక ఫలితం ఉంటుంది, ఒక అర్థం ఉంటుందని. వెల్కమ్ టు నారాజ్ టీవీ, నేను మీ నారాజ్. వీడియో పూర్తి వరకు చూడండి, నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. నారాజ్ టీవీ, నాగరాజ్ టీవీ నిరుద్యోగులకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. నాగరాజ్ టీవీ నిరుద్యోగుల కోసమే ఆరాటపడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలన్నింటిలో ఎక్కువ స్థాయిలో మీరు చూసుకోండి, విద్యా ఉద్యోగ సమాచారమే ఉంటుంది. ఎక్కువ స్థాయిలో నిరుద్యోగుల కోసం ఆరాటపడి చేసిన వీడియోలు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి నారాజ్ టీవీ ఛానల్లో మొదటి నుంచి లాస్ట్ వరకు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, నాగరాజ్ టీవీ గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. మిత్రులారా, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మీరు ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇది ఏముంది, ఇది ఎంత చేసినా తక్కువనే, కానీ ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఎక్కువ సపోర్ట్ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించాలి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే అది సాధ్యమవుతుంది. కొంతమంది డౌట్లు అడుగుతూ ఉంటారు, రిపీటెడ్గా అప్డేట్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి అప్డేట్స్ ఎప్పుడైతే నేను ఇవ్వలేకపోతానో అప్పుడు కొంచెం నాకు ఏదో వెళ్తే కనిపిస్తుంది, ఎందుకు వీళ్ళకి అప్డేట్స్ ఇవ్వట్లేదు అని. కానీ కారణం వెతికితే, అరే అప్డేట్స్ లేవు కదా, నేను కనుక్కోలేకపోయినా కదా అనేటువంటి చిన్న వెలుపు జరుగుతుంది. అదే స్థాయిలో మీరు సపోర్ట్ చేసినట్టయితే, 100% మీరు సపోర్ట్ చేసినట్టయితే, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లైవ్ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయని నేను చెప్పుకుంటా వస్తాను. ఫోన్ల ద్వారా తెలుసుకున్నా, వెబ్సైట్లో చూసినా, పేపర్ల ద్వారా చూసినా కాకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీకు ఏ సమాచారం అయితే కావాలని ఉందో ఆ సమాచారం గురించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగుల కోసమే ఆరాటపడతా, నిరుద్యోగులు బాగుండాలని కోరుకుంటా, అందరూ బాగుండాలని కోరుకుంటా. కొంతమంది సపోర్ట్ చేసిన ఇప్పటివరకు దానికి సంతోషపడతా, కానీ ఈ సపోర్ట్ సరిపోదు మిత్రులారా. నాగరాజ్ టీవీ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి నిరుద్యోగి కూడా కంపల్సరీ ఆ నిరుద్యోగి వరకు కూడా నాగరాజ్ టీవీ చేరాలి. కాబట్టి మీరు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీరు గతంలో కూడా చూసి ఉండొచ్చు, ఆ ఛానల్లో కూడా చూడండి, తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలని ఎన్నిసార్లు ప్రశ్నిస్తూ అడుగుతూ వీడియో చేసినా చూడండి. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కూడా ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఇవ్వండి, అప్డేట్స్ ఇవ్వండి ఇవ్వండి అని ఎన్నోసార్లు ప్రశ్నించిన వీడియోలు మీరు చూడండి ఛానల్లో. ఖచ్చితంగా ఒక విషయం అనుకుంటే, ఒక విషయాన్ని డీల్ చేసినప్పుడు తప్పకుండా దానికోసం ఆఖరి వరకు నిలబడతా, దానికోసం ప్రశ్నిస్తా, అడుగుతా, అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మీకు ఇస్తా. ఏం నారాజ్ టీవీ అంటే ఏం తమాషా కాదు, బరాబర్ చెప్తున్నా, ఉన్న ఇన్ఫర్మేషన్నే ఇస్తా, నిజాలే మాట్లాడతా, ప్రశ్నిస్తా, ఖచ్చితంగా మీకు సపోర్ట్ కూడా ఇస్తా. ఎందుకంటే ఒక నిరుద్యోగిగా ప్రస్తుతం నాకు ఇది బాగా తెలుసు. నేను నిరుద్యోగ ఉన్న రోజులు నాకు ఇది బాగా తెలుస్తా, నాకు కొంత మంచి ఉద్యోగం వచ్చేవారు. కాబట్టి మీ బాధను కూడా నేను అర్థం చేసుకుంటా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటా. కానీ మీరు కొంత నారాజ్ టీవీని ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు ఎక్కువగా, గతంలో ఉన్నట్టు రీచ్ ఉంటలేదు. మీరు చూడండి అన్ని ఛానళ్ళను లాగా, అంటే అన్ని ఛానళ్ళగా పోటీ పడుతూ మరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నా, నా దగ్గర పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం లేవు ఎక్కువ. వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుంది, ఆడియో క్వాలిటీ ఎట్లా వస్తుంది కూడా మరి మీరే చెప్పాలి. అయినా కూడా సమాచారం ఇవ్వడం ముఖ్యం, నిరుద్యోగుల వరకు నాగరాజ్ టీవీ చేరడం ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు ఛానల్ రన్ చేయడం జరిగింది. మిత్రులు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నేను అనుకునేటట్టు నాగరాజ్ టీవీ ఛానల్ తయారైతే నిరుద్యోగులకు సపోర్ట్ దొరుకుతుంది, అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది,
ఫలానా నారాజ్ టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేకుండా ఉండదు అనే స్థాయిలో నారాజ్ టీవీ ఛానల్ని నిలబెట్టాలి. మీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తా ఉన్నా, నేను అనుకునేటట్టు నాగరాజ్ టీవీ తయారు కావాలంటే మీ వంతు పాత్ర పోషించండి, మీ యొక్క సపోర్టును అందించండి. నేను చిన్న యూట్యూబర్నే, చిన్న వ్యక్తినే, కానీ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి చేరినప్పుడు ఎక్కువ స్థాయిలో ఇన్ఫర్మేషన్ పోతుంది, ఎక్కువ మందికి, కొన్ని లక్షల మందికి ఉపయోగం జరగాలి. ఇప్పుడు ఉన్నది సరిపోదు. మీరు నా సబ్స్క్రైబర్స్ బేస్ చూసినా, ఓవరాల్ వ్యూవర్షిప్ చూసినా కూడా తక్కువే ఉంటుంది. ఇంత తక్కువ మందికే కాకుండా కొన్ని లక్షల మందికి నారాజ్ టీవీ చేరాలి. ప్రతి ఒక్కరికి నా ఛానల్ ద్వారా ఉపయోగం జరగాలని నేను కోరుకుంటా. పైసల గురించి కాదు భాయ్, పైసల గురించి కొంచెం పక్కకు పెట్టండి. దగ్గర దగ్గర 5 ఏళ్ళు అవుతుంది, ఒక 15-20 రోజులకు తేడా ఉన్నాయి, కానీ 5 సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర అయినా కూడా ఒక్క రూపాయి రాకున్నా ఎంతమంది ఛానల్ ఎందుకు, పైసలు రానప్పుడు ఎందుకు, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, వీడియోలు ఎందుకు, అన్నా కూడా నేను ఆపలేదు. ఒక్క దశలో ఆపేసినా మళ్ళీ స్టార్ట్ చేసిన, పైసలు ముచ్చటం కాదు, ఆ సెకండరీ థింగ్ పెట్టుకున్నా కదా. ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తే ఏదో ఒక టైంలో పైసలు వచ్చి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత సంగతి. కానీ నేను సమాచారం ఇవ్వాలనుకున్నా, నా ఛానల్ అందరికీ తెలియాలనుకున్నా, నా టాలెంట్ని ప్రదర్శించాలనుకున్నా, నా ద్వారా కొంతలో కొంత మీకు ఉపయోగం జరిగినా, నారాజ్ టీవీ ఛానల్ స్టార్ట్ చేసిన దానికైనా ఒక ఫలితం ఉంటుంది, ఒక అర్థం ఉంటుందని నేను ఆలోచించాను. అందుకనే ఇప్పటిదాకా ఛానల్ రన్ అవుతూ ఉంది. పాజిటివ్ కామెంట్లు ఎన్ని వచ్చినా, నెగిటివ్ కామెంట్లు అన్నీ వచ్చినాయి. మరి అన్నిటిని తట్టుకుని ఛానల్ ఇప్పుడు నడపట్లేదా? ఎవరికో భయపడి ఏదో అవుతుంది, ఏదో పోతుంది, ఏమవుతుంది భయ, ఏమవుతుంది నాకు అర్థం కాదు. ప్రశ్నిస్తే తప్ప, అడిగితే తప్ప, నిజాలు మాట్లాడితే తప్ప. చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు, కావాలని ఛానల్ని దెబ్బతీసేవాళ్ళు ఉండకపోరు, ఉంటారు కావచ్చు అక్కడ ఎక్కడో. గవాలను మనం పట్టించుకోవద్దు. చిల్లరగాళ్ళు చేసే కామెంట్లు మనం పట్టించుకునే అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఇప్పటికన్నా ఎక్కువ సపోర్ట్ చేయాలి. మీరు ఈ వీడియో కూడా లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, తప్పకుండా అందరికీ కూడా చేరుతుంది. సో నారాజ్ టీవీ యొక్క బలమేందో, నారాజ్ టీవీ యొక్క పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది నా బై ఛానల్, నారాజ్ టీవీ ఛానల్ అంటే ఇది, ఇట్లుండాలే అనేటట్టు తయారు చేస్తా. దానికి మీరు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ లేని సాధ్యం కాదు. అర్థమైందా? నాకెవరితో సంబంధం లేదు భాయ్, నాకెవరితో సంబంధం లేదు. నేను నాకు నచ్చినట్టే ఇస్తా, మీకోసం ఆరాట పడతా, జన్యూన్ సమాచారమే ఇస్తా. అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం, మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తెలియజేయవచ్చు. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఓవరాల్గా ఇది వీడియో. చూస్తూనే ఉండండి నారాజ్ టీవీ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తా. అందరూ బాగుండాలని కోరుకుంటూ, దిస్ ఈజ్ నాగ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.